హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటాకీస్ తెలుగు కామెడీ సినిమాలతో మంచి పేరు గడించిన అల్లరి నరేష్ నాంది అనే సీరియస్ సినిమాతో గతంలో మంచి హిట్ కొట్టాడు ఇప్పుడు కూడా ఒక సీరియస్ కథాంశంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్ ఒక తెలుగు టీచర్ మొట్టమొదటిసారి మారేడుమిల్లి చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నికలు జరపడానికి గవర్నమెంట్ తరఫున వెళ్తాడు కానీ అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఉండవు పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ కూడా ఉండదు వ్యాధులు వస్తే చూపించుకోవడానికి ఒక ఆసుపత్రి కూడా ఉండదు పోనీ అడవి నుండి బయటికి వద్దామంటే వాగు మీద ఒక వంతెన కూడా ఉండదు దాని వలన జబ్బులు వస్తే నయం చేసుకోలేక చాలామంది జనాలు చచ్చిపోతూ ఉంటారు ముప్పై ఏళ్ళుగా ప్రభుత్వాలను అడుగుతున్నా అవి వీరి గోడిని పట్టించుకోవు అందుకని గ్రామస్తులు ఎన్నికలు జరపడానికి అల్లరి నరేష్కు సహకరించరు కానీ అల్లరి నరేష్ అక్కడి గ్రామస్తులకు సహాయం చేయడంతో వారు ఎలక్షన్లో ఓట్లు వేస్తారు గవర్నమెంట్ గ్రామస్తులు చెప్పిన మాట వినడం లేదని ఎన్నికలు జరపడానికి వచ్చిన ఆఫీసర్స్ను బాలెట్ బాక్స్ను కిడ్నాప్ చేస్తారు అక్కడి గ్రామస్తులు దీనికి ఆ జిల్లా కలెక్టర్ ప్రతిస్పందన ఏమిటి ఆ గ్రామస్తుల పోరాటం చివరికి ఎక్కడికి చేరుతుందనేది మిగతా కథ ఇలాంటి కథలతో ఉన్న సినిమాలు హిట్ అవ్వాలంటే సన్నివేశాలు ప్రేక్షకులకు హత్తుకునేటట్టు తీయాలి సీన్లు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలి ఈ సినిమాలోని మూల కథ హిందీ సినిమా న్యూటన్ అనే సినిమా నుండి ఎత్తుకొచ్చేశారు హీరో తెలుగు టీచర్ కావడం సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదు ఫస్ట్ హాఫ్ ఎలానో దర్శకుడు నెట్టుకొచ్చినా సెకండ్ హాఫ్ టేకింగ్లో పెద్ద బ్లండర్ చేశాడు గ్రామస్తులు అంత పెద్ద పోరాటం చేస్తున్నప్పుడు అది మీడియాకు తెలియకుండా ఉంటుందా జిల్లా కలెక్టర్ మిలటరీ దింపడం అంటే అది రాష్ట్రం కాదు మొత్తం దేశాన్నే కుదిపేసే అంశం అయి కూర్చుంటుంది అలాంటిది స్వయంగా వారి ప్రాబ్లం గురించి గ్రామస్తులు వీడియో బయటికి వదిలేంతవరకు విషయం మీడియాకి తెలియకపోవడం అత్యంత శోచనీయం కలెక్టర్ రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నా ఎవరూ ప్రశ్నించకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది అసలు కలెక్టర్ ఆ గ్రామస్తులతో అంత కరుకుగా ప్రవర్తించడానికి సరైన మోటివ్ కనబడదు ఈ సినిమాలో కలెక్టర్ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లా కనిపిస్తాడు అలానే ప్రవర్తిస్తాడు కూడా ఇలాంటి సినిమాలకు రియలిస్టిక్ అప్రోచ్ చాలా అవసరం అప్పుడే ఇంపాక్ట్ బాగా ఉంటుంది ఎప్పుడో యాభై అరవై దశాబ్దాల పరిస్థితులు ఇప్పుడు ఉన్నట్లు చూపడం బ్యూరోక్రసీ ప్రజలపై తమ ఇష్టానికి ప్రవర్తించడం అంత నమ్మశక్యంగా ఇప్పటివారికి అనిపించదు సినిమాలో ఈ తప్పుల వలన హాఫ్ పూర్తిగా గాడి తప్పింది ఏ ఒక్క సీన్ కూడా ప్రేక్షకుల హృదయాలను తాకదు అల్లరి నరేష్ తన పరిధిలోనే బాగానే నటించాడు ఆనంది ట్రైబల్ అమ్మాయిలా అస్సలు కుదరలేదు పట్నం అమ్మాయిలానే ఉంది అయితే బాగానే చేసింది వెన్నెల కిషోర్ రఘుబాబు కామెడీ బాగానే పండించారు సినిమాలో లక్ష్మి పాట బాగుంది బీజీఎం యావరేజ్గా ఉంది ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది అడవిలోని సీన్లు చాలా బాగా చిత్రీకరించారు నిర్మాణ విలువలు పర్వాలేదు దర్శకుడు ఏఆర్ మోహన్ మంచి కథనే తీసుకున్నా దానిని ఎగ్జిక్యూట్ చేసే విధానం అయితే అస్సలు బాగాలేదు దర్శక నిర్మాతలు ఒక మంచి కథని సినిమాగా తీసుకువచ్చే వారి ప్రయత్నాన్ని అయితే మెచ్చుకోవలసిందే అయితే అది సినిమాగా మలిచిన విధానంలో గల లోపాల వలన ఇట్లు మారేడి మల్లి ప్రజానీకం ఒక సాధారణ స్థాయి సినిమాగానే మిగిలిపోతుంది ఈ సినిమాకి బీటాకిస్ అందించే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్